తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే అసలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎందుకు మాట్లాడుకోరు ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు మాట్లాడుకోరు అన్న చెల్లి ఎందుకు మాట్లాడుకోరు తమ్ముడు అక్క ఎందుకు మాట్లాడుకోరు ఇలాంటివన్నీ తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించి ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఫస్ట్ పేరెంట్స్ ఇవ్వాలి నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే అమ్మా ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక మెసేజ్ వచ్చిందండి అది కూడా చూసిన తర్వాత వెంటనే షాక్ అయ్యి మీకు పంపించాను బ్రదర్ అండ్ సిస్టర్ సో ఎంతో మనం చూసేటప్పుడు అందులో చాలా ప్యూరిటీ వెతుక్కుంటూ ఉంటాము అండ్ ఒక్క చిన్న నెగిటివ్ థాట్ కూడా మనకి రాదు మనం మామూలుగా జనరల్గా మాట్లాడుకున్నా కూడా అదర్ సెన్స్ కూడా మనకి తట్టదు అటువంటిది సో నాకు వచ్చిన మెసేజ్ మీకు ఆల్రెడీ నేను పంపించాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరు చెప్పండి వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడే అది ఎమ్మెచ్యూర్ ఏజ్ కానివ్వండి లేదంటే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారు అనేది ఎలా అనేది తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఫిజికల్ రిలేషన్లో ఉంటాం అనేది అవును సో ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ వినడానికి చాలా జుగుప్సకరంగా ఉంటుంది ఈ విధంగా జరిగిందా అనేటువంటిది అంటే సొసైటీ ఇలా కూడా ఉందా అని మెసేజ్ వచ్చిన తర్వాత మీకు నేను పంపించాను కదా అదొక టూ ఓ క్లాక్ వచ్చింది నాకు మెసేజ్ దీని మీద చేయండి దానికి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళ ఏజ్ పెరుగుతూ వస్తూ ఉంది వాళ్ళు బయటికి ఎక్కడికి తిరగలేకపోతున్నారు అది కనీసం పేరెంట్స్కి కూడా తెలియదు వాళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్లో ఉన్నారనేది ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు కొంచెం సపరేట్ అవుతూ వస్తూ ఉన్నారు బట్ సొల్యూషన్ అయితే దొరకటం లేదు దానికి అని అడిగారు మీకు గుర్తుందో లేదో నాగరాజ్ గారు ఈ ఇష్యూ మీద నేను మన ఎపిసోడ్స్ లో అనుకుంటా ఒకసారి నేను ప్రస్తావించాను కూడా ఆన్ స్క్రీన్ చెప్పచ్చా చెప్పకూడదా నాకు తెలియదు కానీ బట్ ఇవి జరుగుతున్నాయండి అని కూడా నేను మీ దృష్టికి ఇప్పుడు కాదు దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఊరుకోండి మేడం మీరు మరి అని చెప్పేసి అన్నాను ఇక్కడ వాస్తవం లేకుండా దీంట్లో నుంచి రాదు గుర్తు ఎందుకంటే నేను ఇక్కడ ఎల్యూజన్స్ ఎప్పుడు మాట్లాడను నేను మనము జనాలని గైడ్ చేస్తున్నాం అనుకోండి లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకోండి బట్ అది పర్ఫెక్ట్ గా జెన్యున్ గా ఉన్నది అయితేనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు ఒకటి రెండోది ఏంటంటే మనము ఎట్లా ఉంటుందని అంటే వరదలో గాలి పడవ దండి కాగితం వేసి దాంట్లో ప్రయాణం చేద్దాం అనుకునేటటువంటిది ఉంటుంది అది ఇల్యూషన్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి అవి బట్ ఎప్పుడు కూడా మనం కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నాం ఇంకొకటి అసలు అలాంటి విషయము నేను ప్రాక్టికాలిటీ లేకుండా నాకు తెలియకుండా నేను ఆ రోజు మీరు చాలా ఖండించారు నేను వాట మాట చెప్పినప్పుడు బట్ ఈ రోజు మళ్ళీ మీరే నాకు అది ఆ మెసేజ్ మీద పంపించారు అంటే నాది అబ్జర్వేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో లేకపోతే నా నేను ఒక మాట మాట్లాడితే అది ఎంతవరకు ఎంత కరెక్ట్ గా అబ్సల్యూట్ ట్రూత్ అయితే తప్పితే నేను మాట్లాడను అదే ఒకటి గమనించే కరెక్టే అండి కరెక్టే ఆయన భయంకరంగా నాతో విభేదించారు అంటే నేనేదో చెప్పకూడని విషయం చెప్తున్నానేమో లేకపోతే నేనేదన్నా పొరపాటు పడుతున్నానేమో అనుకొని ఆయన అన్నారు కరెక్ట్ ఇది నాకు ఆయన ఈ ఈ మధ్య కాలంలో పెట్టినట్టున్నారు కదా అవును ఒక విధంగా చెప్పాలంటే కొంత శాతము చెప్పుకోదగిన శాతంలోనే ఇవి జరుగుతున్నాయి అనేది మాత్రం కరెక్ట్ అది అంటే ఏ పర్సంటేజ్ లో ఉంటారు మీరు పర్సంటేజ్ లో మనం ఇక్కడ మాట్లాడతున్నారు రాజు గారు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటా టూ పర్సెంట్ వన్ పర్సెంట్ అని మాట్లాడటం మొదలు పెట్టాము అని అంటే ఎవరు ఎవరితోటి మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేరు అవును విషయం చర్చిద్దాం ఇక్కడ అసలు ఆ సందర్భాలు ఎందుకు వస్తాయి అనేటటువంటి దాని మీద చర్చిద్దాము అది ఒక విధంగా సమంజసంగా ఉంటది కానీ పర్సంటేజ్ తోటి మనకేం పని చెప్పండి అయితే విషయానికి వద్దాం ఇప్పుడు మీరు అడిగారు ఇలా ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయింది అది ఇప్పుడు ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకోలేకపోతున్నారు అనేది పేరు చెప్పుకోలేకపోతున్నారు యా ఒకటి ఏంటంటే అది ఇమ్మెచ్యూరిటీ ఉన్న స్టేజ్లో జరిగితే దాన్ని ఎవరు పట్టుచుకోరు అంటే దే డోంట్ నో ఆ రిలేషన్ ఎలా ఉంటుంది ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి చిన్నప్పుడు అందరు అమ్మ నాన్న ఆట ఆడుతూ ఉంటారు అవును ఓకే సో ఆట ఆట వరకు ఉన్నంత వరకు దాన్ని ఎవరు పట్టించుకోరు బట్ అది ఎప్పుడైతే ప్రాక్టికల్గా మొదలవుతుందో ఇక్కడ మీరు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఏంటంటే మీరు అక్కడ వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే వాళ్ళు అసలు ఒకళ్ళు మొహాలు ఒకరు చూసుకోవట్లేదు అన్నారంటే వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత జరిగింది అవును అందుకే మొహాలు మొహాలు చూసుకోలేకపోతుంది ఇది ఎందుకు జరుగుతాయి ఒకటి ఇప్పుడు జనాలకి అనవసరమైనటువంటి ప్రపంచం చాలా పరిచయం అయిపోతుంది కరెక్ట్ కరెక్ట్గా చెప్పారండి చిన్న చిన్న పిల్లల్లో రీసెంట్ గా నేను ఒక సైకాలజిస్ట్ నా దగ్గర మాట్లాడారు ఒకళ్ళు కాదండి ఇద్దరు ముగ్గురు మాట్లాడారు పేరెంట్స్ తోటి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఫోర్త్ క్లాస్ వచ్చినటువంటి పిల్లలు వాట్ ఈజ్ సెక్స్ అని చెప్పేసి అని గూగుల్లో కొట్టి చూస్తున్నారు అంటే వాళ్ళ మెచ్యూరిటీ స్టేజ్ ఏ లెవెల్కి వెళ్ళిందని అనుకుందామా లేకపోతే ఈ రోజు అంటే ఇది రీసెంట్గా స్మార్ట్ ఫోన్లు విపరీతంగా ఈ టూ ఇయర్స్లో కరోనా వచ్చిన దగ్గర నుంచి పిల్లల చేతిలోకి వచ్చేసినాయి చేతిలోకి వచ్చేసిన తర్వాత ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అంటే మనం టెక్నాలజీని ఐ మీన్ శాస్త్రీయంగా మనం చాలా గొప్ప స్థితిలోకి ఉన్నతంగా ఎదిగామనుకుందామా లేకపోతే ఎదిగామనుకుని మనము ఏదైతే మనం గొప్పతనంగా ఫీల్ అవుతున్నామో అది మనల్ని అర్ధపాతాళానికి తొక్కేస్తుందని చెప్పేసి అని ఒక విధమైనటువంటి ఆలోచనలో పడదామా ఆలోచనలో పడాల్సినటువంటి అవసరం అయితే చాలా 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 ఉంది నాగరాజ్ గారు ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇప్పుడు నవే డేస్లో ఏమవుతుందంటే పిల్ల నవే డేస్ కాదు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా జనరల్గా మాట్లాడుకోవాలంటే ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళారు అనంటే రెండు పరిస్థితులు బలంగా వాళ్ళ మీద ఉంటాయి ఏంటి అని అంటే ఆ ఇంట్లో వాతావరణం కరెక్ట్గా లేదు తల్లిదండ్రుల మధ్య సత్సంబంధం లేకపోవడం కానివ్వండి లేదో అసలు ఆ ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరి మధ్య కూడా ఒక ఐకమత్యం కానీ వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు కాని ఆ ఇది కానీ లేకపోవడం అనేది మేజర్ అవును పేరెంట్స్ ప్రేమ లేకపోవడం లేకపోవడం ఒకటి రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఇద్దరు ఆ పని చేశారు అనంటే లేదు అనంటే ఒక దాన్ని ఏమంటారు ఇండివిజువల్ ఫ్యామిలీ అయి ఉండి ఉండొచ్చు తర్వాత ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వర్కింగ్ పర్సన్స్ ఉండొచ్చు సో వీళ్ళకి దొరికినటువంటి ఏకాంతము తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళని ఏ విధంగానూ ఎడ్యుకేట్ చేయలేకపోయినటువంటి విద్యా వ్యవస్థది అండ్ పేరెంటింగ్ది వీళ్ళిద్దరు కూడా కారణం అండి సో ఆ సిచ్యుయేషన్స్లో మాత్రమే ఇలాంటి తప్పులు జరిగేటటువంటి ఆస్కారం అనేది తప్పులు కాదు ఇంకా చెప్పాలంటే ఇంకా దానికంటే ఒక పెద్ద పదం తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఇలాంటి అసహజమైనటువంటిది సాంఘికం అని సాంఘికం అంటే అది పెద్ద వర్డ్ అవుతుంది కానీ ఇలాంటివి ఇలాంటి జరిగేటటువంటి ఆస్కారం ఎక్కువ ఇంకొకటి కూడా ఏంటంటే సమాజం యొక్క పోకడ కూడా ఇలాంటి వాటి మీద పడుతుంది సార్ మెయిన్ ఒక విషయం నేను చెప్తున్నాను నాగరాజు గారు ఇక్కడ మూడు భయంకరంగా ఫెయిల్ అయిన సమాజంలో ఒకటి వివాహ వ్యవస్థ అంటే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థ అనేది భయంకరంగా ఫెయిల్యూర్ రెండోది ఏంటి అని అంటే విద్యా వ్యవస్థ ఎంతసేపు ర్యాంకులు కావాలనో ర్యాంకులు రావాలనో ఇరవై నాలుగు గంటల పుస్తకాల్లో ఉన్నాయి బట్టి 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 చదివేసేసి ర్యాంకులు తెచ్చేసుకొని దేంటి టీవీ స్క్రీనుల మీద ర్యాంకులు వేసేసుకొని ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేసేటటువంటి వాతావరణంలో మార్కులు వేటలో మోరల్స్ని మర్చిపోయినటువంటి నేర్పటం మర్చిపోయినటువంటి విద్యా వ్యవస్థలు కానివ్వండి తర్వాత సమాజం కూడా సమాజం పోకడ ఈ రోజు ఎలా ఉంది నాగరాజు గారు నేను ఎలాగైనా సరే బ్రతికేస్తా అవును నువ్వెవడవి మాట్లాడడానికి అనేటటువంటి పోకడ భయంకరంగా ఉంది భయంకరంగా ఉంది దీన్ని ఎవరు పెంచి పోషించారు మీరు నేను ఎందుకంటే పోకడే జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం కూడా బాధ్యులమే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు నా చిన్నప్పుడు నా నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తాను మా మా ఊర్లో ఏదన్నా సినిమా వచ్చింది అంటే పోస్టర్స్ వేసేవాళ్ళు కదా ఇదివరకే థియేటర్లో సినిమా వస్తుందంటే గోడగా పోస్టర్లు అంటిచెళ్ళేవాళ్ళు కొత్త సినిమా వస్తుంది అంటే ఒకరోజు ఏదో సినిమా నా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళని వేసుకుని తిరిగి చెట్లు చేమలు తిరగడం బాగా అలవాటు మగరాయిలాగా తగి తిరిగేసేదాన్ని సో ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురునో వేసుకొని వెళ్తూ వెళుతూ కొత్త సినిమా వచ్చింది ఆహా ఏం సినిమా అని చెప్పేసి అని నుంచొని ఆ పోస్టర్ కేసు చూస్తూ ఆ హీరోయిన్ ఎలాంటి డ్రెస్ వేసుకుంది ఏంటి అనేది ఆ పోస్టర్ గురించిన డిస్కషన్ ఒక నాలుగైదు నిమిషాల్లో ఎంతసేపు జరిగింది ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత అంటే పోస్టర్ చూడంగానే ఇంటికి వెళ్ళాం కదా మనకు పెత్తనాలు ఎక్కువ కదా సో అటు పెదనాన్న ఇంటికి వెళ్ళో ఇంకొకళ్ళు ఇంటికెళ్ళో లేకపోతే కోతి కొమ్మచ్చులు ఆడో లేకపోతే ఏదోటి ఆ పిల్లలతోటి ఆడుకొని ఇంటికి వెళ్ళేసరికి కొంత టైం పట్టింది మమ్మ రెడీగా ఒక్క నిమిషం ఆగక్కడ అంది అంటే కాలు చేతులు కడుక్కోకుండా లోపలికి వెళ్తున్నాను కదా ఆగందామని చక్కగా నిలబడి ఆ కడుక్కో కాలు కడుక్కొని వస్తా అని చెప్పేసి అని అప్పుడు ఇలా బోరింగ్ కొట్టే బో బోరింగ్ పంపులు ఉండేవి కదా ఇలా కొడితే కానీ వాటర్ వచ్చేది కానీ ఆడికి వెళ్ళి ఇలా కొట్టి ఇట్లా వంగి నేను మొహం కడుక్కుంటున్నాను పాట్మని ఈత బెత్తంతో ఒక్కటి చరిచి మీద పడింది దెబ్బ తిమ్మ తిరిగిపోయింది నాకు ఏం జరిగిందని లేచేసరికి భద్రకాళిలాగా మమ్మీ పడుకొని ఉంచుకుని ఉంది ఇంకా నాకు సౌండ్ నాకు ఎందుకు కొడుతున్నావు అనే ధైర్యమూ లేదు అడిగే స్వతంత్రం కూడా లేదండి పట 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 కాళ్ళ మీద పీకుతా ఉంటే అది సలుపుతుంది ఈత బెత్తం అవును మమ్మ రెడీగా పెట్టుకునేది నా కోసం మాత్రం ఇంకేమన్నా కొట్టేది పట్టా పట్ట పట్టా పట్టండి మహానుభావురాలు కనీసం ఆపనందా చేశారు చిన్నప్పుడు ఇప్పుడు నాతో మాట్లాడడానికి భయపడుతుంది అప్పుడు ఆవిడ నాతో మాట్లాడడానికి భయపడుతుంది అంటే నేనేదో చిన్నప్పుడు తీరుస్తానని కాదు ఆవిడ అంటే సిచ్యుయేషన్ అంటే ఎవరిచ్చింది వాళ్ళకే మళ్ళీ తిరిగి వస్తుంది కదా సో అట్లా పాప ఆవిడ ఆవిడ అప్పుడు ఇచ్చింది ఇప్పుడు పుచ్చుకుంటుంది సో కూడా వస్తా ఉంది నాకు అర్థం కాలేదు ప్రాణం గిలగిల్లా అలాడిపోతుంది ఏంటి అనగానే అప్పుడు మా అన్నయ్య ఎంట్రీ అనమాట ఎంట్రీ ఇచ్చి ఏంటే పోస్టర్ చూస్తావా సినిమా పోస్టర్లు చూస్తావా రోడ్డు మీద నిలబడి నువ్వు ఏమన్నా ఉందా నీకు అసలు భయం ఉందా నీకు సినిమా పోస్టర్లు చూస్తావా నువ్వు అని అప్పుడు అమ్మా ఈయన మోసాడా ఇంటికి తీసుకొని వచ్చి ఎందుకంటే మా మాత్రం బయటకు రాదు ఎక్కడో నేను పోస్టర్ చూసి నీవుడికి ఎంత తెలుసు మా అన్నయ్య అటే సైకిల్ వేసుకెళ్తానో లేకపోతే నడుచుకుంటూ పోతానో లేకపోతే ఏంటో పోతానో చూశాడు చూసి మా అమ్మకొచ్చి చెప్పాడు ఏమమ్మ వేత మీద పడుకుడు పెచ్చ కొట్టడైతే కొట్టేసింది బాధ్యత అవును సినిమా పోస్టర్ చూస్తే ఆ రోజు ఆడపిల్ల రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద నిలబడి కాదు సినిమా పోస్టర్ అంటే మరి రోడ్డు మీద నిలబడం పోతా పోతా ఉంటే గోడ కంటించి ఉంటుంది గోడపక్క అక్కడ నుంచో రోడ్డు పక్క నుంచో చూస్తాం అది తప్పు తప్పు అని ఎందుకు మాట్లాడారు అని అంటే ఎంతవరకు స్వేచ్ఛ ఉండాలో ఆ స్వేచ్ఛని తెలియ చెప్పడం ఆ రోజు గొడ్డున బాదినట్టు ఆవిడ నన్ను బాధ ఉండుండొచ్చు కానీ మోరల్స్ ఏంటో నేర్చుకున్నాను కదా నేను అవును ఆవిడ దగ్గర నుంచి తర్వాత ఎవరైతే నా గురించి మా నేను రాకముందే మా అమ్మకి ఆ వార్త జారీ చేసి నన్ను అలర్ట్ చేశారు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆ నిమిషాన భయం వేసి ఉండుండొచ్చు వాళ్ళంటే కోపం వచ్చి ఉండుండొచ్చు కానీ తర్వాత ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితులు ఇప్పుడు పెరుగుతున్నటువంటి పిల్లల వాతావరణం చూస్తే నాకు అవన్నీ గుర్తొచ్చి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకున్న రోజులు చాలా ఉన్నాయండి ఎందుకంటే ఊర్లో ఎవరైనా సరే సార్ సొంత అన్నలే కాదు ఆ ఊరు మొత్తం మనకు బంధువులే ఉంటారు మనం ఎక్కడ ఏ తప్పు చేసినా నిలబెట్టి నిలదీసి వాళ్ళు అడిగి ఇంట్లో అప్పచెప్పేవాళ్ళు పిల్లల్ని అలాగే ఇంట్లో కూడా ఏదన్నా అల్లరి చేసినా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినప్పుడు నలుగురు పిల్లల్ని తీసుకొచ్చి ఆడుతున్నా వచ్చి తొంగి చూసి అజ పట్టించుకునేవాళ్ళు అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ అనుకుంటున్నారు ఇల్లు పికి బందరేస్తున్నారా ఇంకేమన్నా చేస్తున్నారా ఏంటిది అని గది వేసి ఎక్కడ వాళ్ళని అక్కడ చల్లచల్ల చేసేసి ఉండేవాళ్ళు లేదా ఆడటం అంటే ఆరు బయట ఆడాలి లేదు ఎక్కడికన్నా పేరెంట్స్ వెళ్తున్నారు అని అంటే పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే నా రెప్ప నీ చెప్పన్నట్టుగా ఉండేవాళ్ళు బాధ్యత పక్క వాళ్ళకు కూడా ఉంది ఇప్పుడు ఎక్కడుంది ఇండివిజువాలిటీ లేదు ఇండివిజువాలిటీ అనేటటువంటి దిక్కుమాలిన డిక్షనరీలో ఉన్నటువంటి ఒక పదాన్ని ఎత్తుకొని దాన్ని మనం అది ఒక కీర్తి కిరీటం కింద కలికి తొరాయి కింద మన కిరీటంలో పెట్టుకున్నామని అనుకున్నాం కానీ అది మొళ్ళ కిరీటమై మనకు కూర్చుంది ఆ రాయి ముళ్ళులాగా తగులుతుంది అన్న సంగతి ఎవరికి తెలియనటువంటి విషయం ఈరోజు ఈరోజు ఇంతమందికి ఎందుకు ఇంత డిప్రెషన్లో వస్తున్నాయి సార్ మీరు నిజంగా చెప్పాలంటే అన్నా చెల్లెళ్ళు ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాము అని అంటే ఈ ప్రపంచం పోకడెక్కడుంది ఎలా ఉంది మనం ఎలా బ్రతుకుతున్నాం ఇప్పుడు మీరన్నారు ఈ పరిస్థితిని ఎవరు ఎలా ఏది చేయాలి అని అండి ఎట్లా క్లియర్ అవ్వాలి వాళ్ళిద్దరు మనసుల్లో నుంచి ఎట్లా క్లియర్ అవ్వాలి వాళ్ళ పేరెంట్స్కి తెలియదు వాళ్ళకి వాళ్ళే గిల్టీ ఫీల్ అవుతున్నారు లేకపోతే ఇంకొకటి కావచ్చు లేకపోతే అందులో ఒకళ్ళు మాత్రమే గిల్టీ ఫీల్ అవ్వచ్చు ఇంకొకళ్ళు మామూలుగానే ఉండొచ్చు ఇలాంటిది సందర్భం అంతా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఎవరైతే మనకు మెసేజ్ పెట్టారో వాళ్ళే ఇద్దరిని కూర్చోబెట్టి మీ మనసులో ఎప్పుడో తెలియనప్పుడు జరిగినటువంటి విషయాన్ని మనసులో నుంచి తీసేసి ఇక నుంచి అయినా సరే ఆ పవిత్రమైనటువంటి బంధాన్ని కొనసాగించుకోండి అని చెప్పేసి అని చెప్పటము సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి జరిగినటువంటి దాన్ని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అది మలాంటి వాళ్ళే చేయాల్సిన మలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే హ్యాపీగా చేస్తాం లేదు అని అంటే చుట్టాల రూపంలోనే బోర్డు అంత మంది కౌన్సిలర్స్ ఉంటారు ఒకటి చెప్తాను నిజంగా చెప్పేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది లాస్ట్ మీరు చెప్పినప్పుడు చాలా మంది కౌన్సిలింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు అనుభవం తోటి చెప్పారు నేను దానికి అప్పుడు కొట్టి పడేశాను మెసేజ్ వచ్చిన తర్వాత నాకు చాలా ఆలోచనలు తిరిగాయి ఎటువంటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఇళ్లలోనే చాలా మంది ఉన్నారు కానీ బయట పడరు బయట ఇప్పుడైతే వీడియో చూసిన తర్వాత కూడా ఏడ్చుకుంటే కామెంట్ బాక్స్ లో ఎంతమంది పోస్ట్ చేస్తారో తెలియదు ఉన్నాయండి చెప్పుకోగానే పర్సెంటేజ్ మనం అలాంటి మాట్లాడితే ఏంటంటే ఎవరు ఎవరిని కూడా ఓపెన్ గా చూడలేరు అవును ఎందుకంటే ఈ రోజు అన్నా చెల్లెళ్ళ ఇంట్లో ఉన్నా కూడా తప్పు ఆలోచనలు అనేవి పక్కవాడికి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఎక్కువ విషయాలు దీని గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది బట్ ఏంటి అని అంటే ఉన్న విషయం ఉన్నప్పుడు ఏంటి అని అంటే తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే అసలు ఓ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎందుకు మాట్లాడుకోరు ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు మాట్లాడుకోరు అన్న చెల్లి ఎందుకు మాట్లాడుకోరు తమ్ముడు అక్క ఎందుకు మాట్లాడుకోరు ఇలాంటివన్నీ తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించి ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఫస్ట్ పేరెంట్స్ ఇవ్వాలి క్లియర్ చేయాలి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఎవరైతే మనకి పెట్టారో వాళ్ళు ఒకసారి పేరెంట్స్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పేరెంట్స్కి చెప్పిన తర్వాత వీళ్ళలో ఉన్న గిల్టీనెస్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఆ పేరెంట్స్ వీళ్ళకి ఏంటి అనేది కరెక్ట్గా వాళ్ళు గైడ్ చేయగలుగుతారు చెప్పగలుగుతారు కానీ పేరెంట్స్ వరకు తెలియదు అండి అంటే చెప్పిన తర్వాత అదే వాళ్ళ గుండెలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కదా అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం కానీ నేను చాలా సార్లు చెప్తాను నాగరాజు గారు ఏంటి అని అంటే వాస్తవాన్ని అంగీకరించాలి అంతే అది ఏదైనా సరే జీర్ణించుకోలేము జీర్ణం కాదు అని అంటాము ఎస్ అంగీకరించి తీరాలి అంగీకారము అనేది The first step to realize and come out from any problem. ఏ సమస్య నుంచి అయినా సరే రియలైజ్ అవ్వడానికి కానివ్వండి మనం చేసిన మిస్టేక్స్ నుంచి రియలైజ్ అవ్వడానికి కానివ్వండి లేకపోతే మనకున్న సమస్యను ఓవర్కమ్ అవ్వడానికి కానివ్వండి యాక్సెప్టెన్స్ అనేది ముఖ్యము అయితే ఈ యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎంతమందిలో ఉంటుంది కరెక్ట్గా యాక్సెప్టెన్స్ తీసుకోవాలంటే ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటుందో హైలీ మెచ్యూర్డ్ మెచ్యూరిటీ ఉన్నటువంటి పీపుల్లో సీనియర్స్లో లేకపోతే స్పిరిచువల్ ఆటిట్యూడ్ ఉన్న పర్సన్ మరి మిగిలిన వాళ్ళకి ఎలా రావాలి యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అసలు అక్సెప్టెన్స్ ఏంటి అక్సెప్టెన్స్ అక్సెప్టెన్స్ మాట్లాడుతున్నాం ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు అయ్యి ఉంటాయండి ఒప్పుకుని తీరాలి ఒప్పుకుని తీరాలి ఎస్ ఇది నా ఇంట్లోనే జరిగింది ఇన్సిడెంట్ తీసుకుందాం పేరెంట్స్ కి చెప్పామనుకుందాం పేరెంట్స్ ఎస్ అంగీకరించాలి ఎస్ ఇది నా ఇంట్లో జరిగింది నా ఇంట్లోనే జరిగింది నా పిల్లల మధ్య జరిగింది ఎస్ ఫస్ట్ జరిగింది అనేది నమ్మాలి ఒప్పుకుని తీరాలి తర్వాత సొల్యూషన్ కి వెతకాలి తర్వాత ఏం చెయ్యాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టాలి దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు అట్లాగే మనకి ఏదన్నా ఉన్నట్టుండి సడన్ గా ఏదైనా జబ్బు చేసింది కంగారు పడిపోతాం ఏదో అవుతాం కాదు ఎస్ నా ఒంట్లో ఉంది అది అనేది వాస్తవం రైట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా నేను నేను ఎలా దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి నేను ఎలా వైద్యం ద్వారా ఎలా రావాలి తర్వాత మెడిటేషన్ చేసుకుంటాం వల్ల ఎంత రావాలి ఏ సమస్యకైనా కానీ నాగరాజ్ గారు మానసిక ఆందోళన అనేది ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసేస్తా అవును ఆ మానసిక ఆందోళన తోటి మనం చెయ్యరాని తప్పులు చేసేస్తాము మనం అనకూడనటువంటి మాటలు అనేస్తామో పోకూడనటువంటి అన్నిటికీ వెళ్ళిపోతాం మన మనసు స్థిరంగా పెట్టుకునేటటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి ఆ స్థిరత్వాన్ని ఎప్పుడైతే ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం గెయిన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఎంతటి సమస్యనైనా సరే దాన్ని కోణంలో నుంచి మనం సమస్య పరిష్కారం అనేటటువంటి కోణంలో నుంచి చూసి మనం ఓవర్కమ్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆవిడ చెప్పినట్టు ఏంటనంటే ఫస్ట్ ఆవిడ ఎవరైతే పెట్టారో మీకు మెసేజ్ పెట్టారో ఆవిడకి నేను చెప్తున్నాను ఏంటంటే అమ్మ ఫస్ట్ పేరెంట్స్కి ఈ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్పాల్సిన రీతిలో వాళ్ళకి చెప్పండి కూర్చొని కౌన్సిలింగ్ అయితే మాత్రం వాళ్ళిద్దరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఎలాంటి పరిస్థితుల్లో ఆ సంఘటన జరిగింది అనేది ముఖ్యం ఫస్ట్ ఆ సంఘటన ఒకటి నాగరాజ్ గారి ఏ సంఘటనల నేపథ్యంలో జరిగిందో తెలిసిపోతే తప్పెవరిది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం వాళ్ళు ఒకవేళ మీ దగ్గరకు వస్తే కౌన్సిలింగ్ కి డెఫినెట్ గా ఇస్తానండి అద్భుతం నిజంగా చెప్తున్నాను కదా వాళ్లలో ఆ అపరాధ భావాన్ని కూడా తీసి బయట పడేయగలిగేటటువంటి టూల్స్ కూడా ఐ మీన్ స్పిరిచువల్ టూల్స్ కూడా ఉన్నాయి డెఫినెట్ గా ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎవరికన్నా చెప్తుకుంటే నవల పాలైపోతాము ఎవరికైనా చెప్పుకుంటే ఏమన్నా అవుతాము అంటే ఎస్ ఇట్స్ ట్రూ ఎందుకంటే కానీ అసలు చెప్పకుండా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళకుండా కూడా పెట్టుకొని ఉన్నాము అంటే అది రేపొద్దున విపరీత ధోరణులకి దారి తీసేటటువంటి అవకాశం కూడా ఉంది బట్ వాటెవర్ ఎటువంటి ఫర్దర్ గా కూడా మనం వినకూడదు దాని గురించి ఎప్పుడు మనకి చర్చలు కూడా రాకూడదనేదే ఎస్ అనుకోవాలి ఎస్ ప్రకృతి నాగరాజ్ గారు ప్రకృతి మనల్ని కొన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా మనం ఏంటి అనంటే మనము ప్రకృతితో స్నేహం చేయాలి తప్ప ఎప్పుడు కూడా మనం వికృతికి తోటి స్నేహం చేయదు ప్రకృతిని ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో ఈ వికృతాలు మన మనసులోకి రావు ఈ రోజు మనం సహజ సిద్ధంగా ఉన్నటువంటి జీవన విధానానికి చాలా దూరంగా అసహజమైనటువంటి జీవన విధానంలో ఉన్నాము సరికానటువంటి అలవాట్లలో ఉన్నాము సరిపడనటువంటి పదార్థాలు తింటున్నాము ఏ విధంగానూ సరికానటువంటి ఆలోచనలతో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి విపరీతాలు చూడాల్సి వస్తుంది ఈ విపరీతాలు ఫర్దర్ గా కూడా మనం డిస్కస్ చేసుకోకుండా నీట్ గా ఇక్కడ నుంచి ఈ వీడియో త్రూనే నాకు తెలిసి చాలా కామెంట్స్ కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ అవుతాయండి చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈవెన్ దాని నుంచి బయటపడడానికి కొంతమంది అంటే ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు అది బ్రదర్స్ సైడ్ నుంచి కానీ అవుట్ అండి మెడిటేషన్ మిమ్మల్ని చాలా ఇష్యూస్ నుంచి మీరు ట్రైన్ చేస్తారా ఆ విధంగా అసలు ఈ మధ్య కాలంలో నాకు వాళ్ళు ఎక్కువైపోయారండి నాకు సొల్యూషన్స్ మోటివేషన్ నేను ఎంత క్లాస్ తీసుకుంటున్నానో ఆ మోటివేషన్కి ఈ మధ్య నేను అటాచ్ చేసింది అంటే మెడిటేషన్ కొన్ని కొన్ని టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ హీలింగ్ మెడిటేషన్స్ ఉన్నాయి ఆ హీలింగ్ మెడిటేషన్స్ వాళ్ళకి కనుక మనం చెప్పగలిగితే వాళ్ళు దాన్ని గనక డెఫినెట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారండి షూర్ అండి సొల్యూషన్ దొరుకుతుంది ఎటువంటి వాటికి అంటే గ్రేట్ అది కూడా కూడా మీరు మరీ చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఆ చాలా విషయాలు నేను వింటాను కాబట్టి నాకు అర్థం అవుతుంది ఇప్పుడు నాకు ఈ సీట్ లో కూర్చున్న నాకు ఏంటంటే సొల్యూషన్ ఏంటి అనేది మాత్రమే నేను ఆలోచిస్తాను కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది నాకు అనవసరం నాగరాజు గారు వాళ్ళ పరిస్థితి ఏమిటో వినడం వరకే వినడం కోసం నేను ఇక్కడ కూర్చున్నాను సొల్యూషన్ ఇవ్వడానికి కూర్చున్నాను తప్ప వాళ్ళని ఏదో తప్పు పట్టేసి సమాజం ఏదో అవుతుంది లేదు సమాజం ఇలా అవ్వడానికి ఇలా అవ్వడానికి సమాజం కూడా ఎంతవరకు కారణం వాళ్ళు ఇలా అవ్వడానికి కుటుంబ వ్యవస్థ ఎంతవరకు కారణం ఇలా అవ్వడానికి మన మీడియాలో ఎంతవరకు కారణం ఈ సమాజము ఈ లోకం ఎంతవరకు కారణం ఈ కారణాలు విశ్లేషించడమే విశ్లేషించి వాళ్ళకి సరైనటువంటి పరిష్కార దశలో వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడమే నా బాధ్యత తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు సో చూసారు కదండి వీడియో నిజంగా ఎటువంటి వీడియోస్ మేము చేసేటప్పుడు కూడా చాలా బాధాకరంగానే చేస్తాము ప్రతి ఇళ్లలోనూ ఎటువంటిది ఒకటి ఉంది అనేటువంటి ఆ ఆలోచనే జీర్ణించుకెళ్ళాం ఫస్ట్ బట్ అది ట్రూ కాబట్టి దాన్ని గమనించి సొసైటీలో ఎటువంటివి కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాస్తవికతగా తెలుసుకొని డిస్కషన్ పెట్టి ఫర్దర్గా వీటి మీద ఎటువంటివి జరగకుండా ఉండేలాగా చేయటమే మిథున కాన్సెప్ట్ అండ్ చాలామంది ఇటువంటి ఫేస్ చేయడానికి కానీ లేదంటే ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు మీకు కనుక ఎక్స్పర్ట్స్ తోటి మీకు మీరు ఎళ్ళలో చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అయినా కలిసి చర్చించుకొని ఒక క్లారిటీకి వచ్చి దాన్ని మెచ్యూర్డ్గా కొంచెం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోగలగాలి అనుకుంటే మీకు ఇక్కడ మాస్టర్ అడ్వైజ్ అనే యాప్ లింక్ ఒకటి కనిపిస్తుంది ఆ యాప్ని కింద డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో అందులో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు మీకుండేటువంటి అంతరంగిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే సో ఎక్స్పర్ట్స్ తోటి మీరు మాట్లాడుకోవచ్చు పర్సనల్స్ మీకు కనుక షేర్ చేసుకోవాలి అనుకుంటే సో అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళతో మీరు మాట్లాడచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ ప్రియా చౌదరి గారితోనే కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి అండ్ ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మీ సలహాలు సూచనలు లేదున్నా సరే ఫర్దర్గా ఎటువంటి జరగకుండా ఉండేలాగా అండ్ సొసైటీలో చాలా జరుగుతున్నాయి ఇటువంటివి మీ ఒపీనియన్ కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది సో దానికి మీరు పోస్ట్ చేసినా సరే సరిపోతుంది ఎందుకంటే మేము వీడియోస్ చేసేటప్పుడు కూడా మీ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ మాకు వస్తూ ఉంటే అది నా ఇన్స్టాగ్రామ్ త్రూ కానివ్వండి ఫాలో చేయండి అండ్ దానికి ఖచ్చితంగా మీరు నాకు మెసేజెస్ పంపించండి మీకు ఉండేటువంటి సొల్యూ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్స్ రూపంలో మేము వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఇన్వాల్వ్ అయ్యి సో త్రూ ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది అండ్ మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది మాస్ట్ అడ్వైజ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది అందులో మీరు ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు సెర్చ్ చేసుకోండి సెర్చ్ చేసుకొని మీరే అపాయింట్మెంట్ తీసుకొని సొల్యూషన్స్ ఏమైనా కావాలంటే మీరు అడగచ్చు సో డిస్క్రిప్షన్లో అయితే దానికి సంబంధించిన లింక్ పెడతాము దయచేసి అది గమనించి డౌన్లోడ్ చేసుకోండి అందరూ కలిసి అండ్ ఈ వీడియోని మాత్రం దయచేసి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద ఏ విధంగా ప్రివెంట్ చేస్తే బాగుంటుంది లేదా ఫర్దర్గా జరగకుండా ఉండేలాగా ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ప్రియా చౌదరి గారి క్లాస్కి కానీ కౌన్సిలింగ్ కానీ అటెండ్ అవ్వాలి లేదా అపాయింట్మెంట్ తీసుకోవాలి డైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ